नमस्ते वेलकम टू तेलुगु रुचि। मन फर्स्ट सेगमेंट आहाय रुचि। मन की टेस्टी वैरायटीज चेसि चूपिंचडानिकि मन शेफ राजुगारु रेडीगा उन्नारंडि। मरि पिलिचेद्दामा। वेलकम राजुगारु। నమస్తే రాజగారు। నమస్తే అండి। సో రాజగారు ఈ రోజు మా కాహా ఏమొచ్చలో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈ రోజు బీరకాయ పనస గింజల కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను। బీరకాయ పనస గింజల కూర తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పనస గింజలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు। సో ముందుగా కొద్దిగా నూనె అండి। సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా। పనస గింజలు ముందు ఉడికించేసి పెట్టుకోవాలి కదా రాజగారు? అవునండి, అంటే అవి ఒక పట్టాన మనం ఉడుకు కాబట్టి ముందుగానే కుక్కర్లో పెట్టేసుకుంటే, కుక్కర్లో పెట్టేసుకొని పైన ఆ పల్చట ఒక లేయర్ ఉంటుంది కదా తెల్లది, తెల్లది అది తీసేసుకోవాలండి। సో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలాగే కరివేపాకు అండి। సో టొమాటో ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, మనం కొంచెం గ్రేవీలా ఎక్కువ కావాలి అనుకుంటే పేస్ట్ లా వేసుకోవచ్చు అండి। ఓకే, టొమాటో పేస్ట్, బీరకాయ ముక్కలు, ఓకే, అలాగే డిష్కి సరిపడా ఉప్పు, నెక్స్ట్ కారం, అలాగే కొంచెం పసుపు। ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం పోయండి, సరిపోతుంది। సో టొమాటో ముక్కలు, సో వీటితో పాటుగానే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం పనస గింజలు। అంత ఫుల్గా అక్కర్లేదు అనుకుంటే మనము దాంట్లో హాఫ్ చేసేసి ఇలా నిలువుగా అయినా కానీ లేకపోతే మనకు కావాల్సిన సైజ్ చేసేసుకోవచ్చు। మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం మగ్గించేసుకుంటే, సో టమాటా కూడా మగ్గిపోతుంది, ఆ లోపు మనకు బీరకాయ ముక్కలు కూడా మగ్గుతాయి, ఈ పనస గింజలు కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ అని కూడా కొంచెం పట్టేస్తాయి, కొంచెం వెయిట్ చేద్దాం। చూద్దాం రాజ్ గారు। ఓకేనండి, మంచి కలర్ఫుల్గా ఉంది। ఓకే, సో దీంట్లో ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓకే, డిష్ ఆఫ్ చేసేసుకున్నాం। సో బీరకాయ పనస గింజల కూర రెడీ। బీరకాయ పనస గింజల కూర రెడీ అండి। టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం। బీరకాయ పనస గింజల కూర తయారు చేసే విధానం: ముందుగా పనస గింజలు ఉడికించి ఉంచాలి, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి, దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి, తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన పనస గింజలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి, ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పనస గింజల కూర రెడీ। రాజగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి, చాలా బాగుంది రాజగారు, థాంక్యూ అండి। సో ఉట్టి గింజల కూర అలా చేసుకునే బదులు ఇలా ఏదైనా కూరగాయ కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం। బియ్యం పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని బాగా ప్యాక్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని 1/2 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి। ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా తొలగిపోయి కొత్త కణజాలం పుట్టుకొస్తుంది, చర్మం బాగా తాజాగా తయారవుతుంది। మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట।
ఓకే అండి, మరి మీ చేతి వంటలో మనకి టేస్టీ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు పుష్ప అండి. పుష్ప, ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తుంటాను. ఓకే. అట్ ది సేమ్ టైం దాంతో పాటు రిమైనింగ్ పార్ట్ టైం జాబ్స్ కూడా. ఇంకా పార్ట్ టైం జాబ్స్ చేయడానికి మీకు టైం ఉందా? చేస్తుంటాను. సూపర్, వెరీ గుడ్. సో మరి ఈరోజు ఏం వంట చేస్తున్నారు? ఓట్స్ మసాలా ఇడ్లీ. ఓట్స్ మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓట్స్ మసాలా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ ఒక కప్పు, ఇడ్లీ రవ్వ అరకప్పు, పెరుగు అరకప్పు, ఉప్పు తగినంత, తరిగిన టొమాటో ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందుగా ఒక ఇడ్లీ రవ్వ. ఓకే, తర్వాత పెరుగు. ఇడ్లీ రవ్వ నానబెట్టుకోకర్లేదు? అవసరం లేదు. ఓకే, రవ్వని పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇందులో మినప్పిండి ఏం లేదు? మినప్పిండితో ఏమి ఉండదు. ఓట్స్ ఇంకా యూజువల్ గా ఓట్స్ ఇడ్లీ అట్లా అంటే అందరూ ఏంటి మినప్పప్పులో కొంచెం ఓట్స్ కలుపుతారు, ఓట్స్ కలిపి అలా చేసి చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా ముందుగా ఈ రెండింటిని కొంచెం ఒక 5 మినిట్స్ కలిపేసి ఒక 10 మినిట్స్ వీటిని తర్వాత ఓట్స్ మసాలా ఓట్స్ తీసుకోండి. కొంచెం ఒక 5 మినిట్స్ రోస్ట్ అవ్వాలి. కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. దాన్ని మళ్ళీ నేను ఇలా మిక్సీకి పెట్టుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు కలిపి ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇందులోనే ఈ ఓట్స్ పౌడర్ ని కూడా మిక్స్ చేసేస్తాను. ఓకే, మరి ఇడ్లీ సాఫ్ట్ గా వస్తాయండి? సాఫ్ట్ గా వస్తాయి. లేదు అంటే ఇంకా కొంచెం ఇంకా సాఫ్ట్ కావాలంటే తినే సోడా ఉంటుంది కదా, సో సోడా కూడా వేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. బట్ నేను యాడ్ చేయట్లేదు. ఓకే, ఈ పిండి కలుపుకొని కాసేపు నానబెడితే ఏమన్నా సాఫ్ట్ అవుతుందా? నానబెట్టాలి ఒక 10 మినిట్స్ కలిపేసి. ఒక 10 మినిట్స్ అంటే కొంచెం ఎక్కువ నానబెట్టొచ్చా కావాలంటే? ఇంకా అవసరం లేదు, 10 మినిట్స్ అంటే ఎలాగో పిండి లేదు కాబట్టి పెద్ద ఫర్మెంట్ అవ్వదు, అవసరం లేదు. సో ఇన్స్టెంట్ కాబట్టి అయిపోతుంది ఫాస్ట్ గానే. మనం ఇడ్లీ ఎలా అయితే చేస్తామో అంత క్వాంటిటీ వాటర్ చూసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం పడతాయి. చాలా చాలా ఇంకా పిండి టైట్ గా ఉంటే ఇడ్లీ కూడా గట్టిగా ఉంటాయి. ఓకే, సో కొంచెము లూజ్గా ఉంటే ఇడ్లీ కూడా స్మూత్ గా పలచగా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే ఇవి స్మూత్ గా రావటం కోసమని నేను ఆయిల్ కానీ ఘీ కానీ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీనికి ఎంత టైం పడుతుంది మనకి? మామూలు ఇడ్లీ ఇడ్లీ లాగానే, నార్మల్ ఇడ్లీ లాగా ఒక 10 మినిట్స్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. అయిపోయిందండి ఇడ్లీ? ఓకే, అయిపోయింది. అయిపోయినట్టే ఇడ్లీ అయిపోయింది. ఆఫ్ చేద్దామా? ఇడ్లీ ఆఫ్ చేస్తాం. సో పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు మనము? పోపు పెట్టుకోవాలి. ఓకే, సో ఇడ్లీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ ఇడ్లీ రెడీ. ఇప్పుడు దీనికి మసాలా యాడ్ చేస్తాం. మసాలా యాడ్ చేస్తాం. ఓకే ఓకే, నూనె, జీలకర్ర, ఓకే, సో ఇప్పుడు కొంచెం ఇవి దొరగ వేగాయి, ఉల్లిగడ్డ ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగనిస్తుంది. ఓకే, చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. సో యూజువల్గా మనం ఇలా ప్లెయిన్గా కావాలంటే ఇలా తినేయచ్చు, కొంచెం తినాలనుకుంటే ముక్కలు అలా ఉంటే బాగుంటుంది అంటే ఇలా ఇలా చేయొచ్చు. అండ్ ఇప్పుడు అంటే మనకి వేడివేడిగా ఇలా ఉన్నాయి. ఒకవేళ ఒక్కోసారి సమ్ టైమ్స్ మనకు మార్నింగ్ చేసినవి ఉండిపోతాయి, మిగిలిపోతాయి, అవి తినాలన్నా కూడా తినవు. ఆ టైంలో కూడా మనము ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అప్పుడు కూడా వేడివేడిగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేసేయచ్చు. కొంచెం అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు పుష్ప గారు? జాబ్ చేస్తుంటారండి. ఓకే, పిల్లలు?
పిల్లలు ఒక పాప ఒక బాబు చదువుతున్నారు. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. పాపనేమో ఇప్పుడు 9 కంప్లీట్ అయిపోయింది 10th క్లాస్. 10th క్లాస్. ఓ చాలా పెద్ద పిల్లలే. చిన్న పిల్లలేమో అనుకున్నాను మీకు. పేర్లు ఏంటి? పేర్లు బాబు పేరు శ్రీవర్ధన్ రెడ్డి, పాప కీర్తన రెడ్డి. ఓకే. ఎందుకు నవ్వుతున్నారు అందరు? ఇదే అంటారా? అంటే మామూలుగా చూడటానికి మనం అట్లా కనబడతాం కదా. అవును అలాగే ఉన్నారు నిజంగానే. కొంచెం టమాటాని మిక్సీ పట్టేసి టమాటా వేస్తాం అన్నమాట. ఓకే. ఉప్పు తగినంత. తర్వాత కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే. మీ ఇంట్లో ఎలా తింటారు? స్పైసీగా తింటారా? మీడియం స్పైసీ? స్పైసీ అండి. ఫుల్ స్పైసీయా? మంచి స్పైసీ. మంచి నాన్ వెజ్ అయితే ఇంకా చప్పగా ఉండే. అసలు గారిపోవాలా? ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకొని. ఓకే. ఇది ఇలా కొంచెం వండాక కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కదా. కొంచెం వాటర్ వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామా. కొంచెం ఏం పర్లేదు, ఒక 2-1 మినిట్ మూత పెట్టేస్తే కొంచెం దగ్గర ఉంటుంది. ఈలోపు ఇడ్లీ కట్ చేసుకుంటాం. ఈలోపు ఇడ్లీ ఓకే. గ్రేవీ బాగా దగ్గరగా ఉంది కదా. ఓకే. ఈ పీసెస్ ఇందులో వేసేసుకుంటాము. ఫినిషింగ్గా కొత్తిమీర. కొత్తిమీర పైన గార్నిష్ కోసం కొంచెం. ఓకే. పెట్టేస్తాం. అది ఎక్కువ కలిపినా మెత్తగా అయిపోతుందేమో. ఇంకా అవసరం లేదు. లైట్గా హాఫ్ చేసేనా? హాఫ్ చేసేయండి. ఓకే. సో మరి ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఓట్స్ మసాలా ఇడ్లీ తయారు చేసే విధానం. ముందుగా ఓట్స్ వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఇడ్లీ రవ్వ, పెరుగు, ఓట్స్ పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ ప్లేట్ లోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఇడ్లీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా? ఓకే. గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను ఇడ్లీ, బట్ అంత గట్టిగా ఏమీ లేదు. సో ఒక్కోసారి మనకు మార్నింగ్ టైంలో ఇడ్లీస్ మిగిలిపోతాయి, ఏం చేయాలి అర్థం కాదు. అంటే వద్దన్నారు కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలా బ్యాన్ ఇలా ఉన్న స్నాక్ కిందకి మనం ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. బట్ ఇడ్లీ కూడా ఇన్స్టెంట్ గా చేసుకునే విధంగా బాగుందండి. ఐడియా బాగుంది, ఇడ్లీ ఐడియా కూడా. థాంక్ యూ సో మచ్, టేస్టీగా ఉంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మనం చాలా రకాల జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటాము. ఎన్నో రకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటాము. ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. అరటిపండును బాగా చిమ్మేసి అందులో కొద్దిగా పాలు కూడా వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి మృదువుగా మసాజ్ చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్గా తయారవడమే కాకుండా ముడతలు, మచ్చలు లాంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి. సో పుష్ప గారు ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తారు? నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వెజ్ కొరియాండర్ రైస్. సో మరి వెజ్ కొరియాండర్ రైస్ తయారీకి అవసరమైన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ కొరియాండర్ రైస్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1/2 కప్, పచ్చి బఠానీలు 1/2 కప్, కొత్తిమీర 1 కప్, పచ్చిమిరపకాయలు 3, టొమాటో 1, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1 టీ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఆనియన్,
ఓకే. మిర్చి ఎక్కువ ఉండదు, రెండు మూడు చాలు. ఓకే. మిరియాలు ఫ్లేవర్ కోసం కొంచెము, పచ్చిమిర్చి, మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొత్తిమీర. మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మెత్తగా చాలా మొత్తం మెత్తగా పేస్ట్ చేయాలి. వాటర్ ఏమైనా కావాలా? అవసరం లేదా? సో రైస్ లో కాబట్టి కొంచెం మనకు అలా కనిపిస్తూ ఉంటే బాగానే ఉంటుందేమో. మిక్సీకి పక్కన ఫైర్ లాస్ట్కి. ఓకే ఓకే. ముందుగా ఆయిల్. సో ఇది రెడీ చేసి పెట్టుకుంటే మిగతా అంతా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ ఆకు. ఓకే. జీడిపప్పు వేయించి తీసేసుకుంటారా? ఇందులో లేదు, ఇందులోనే ఉంచేస్తామా? తీసుకో. కొంచెం ఇది కొంచెం దూరంగా వేయాలి. సో వెజిటబుల్స్ ఏమన్నా ఉడికించి పెట్టుకోవాలండి? లేదు, అన్ని పచ్చివే కట్ చేసుకుని పెట్టుకుని. ఓకే. ఇంకా అందులో మనం ఎన్ని యాడ్ అన్నా చేసుకోవచ్చు. ఫ్లేవర్ తగ్గట్టుగా పిల్లలకి ఏవైతే ఇష్టమో వాళ్ళు తినట్లేదు అనుకుంటే ఇలా సపరేట్గా కట్ చేసేసి ఇందులోనే యాడ్ చేసుకుని ఇవ్వచ్చు. ఓకే. ఇలా. సో మీరు క్యారెట్, క్యారెట్, బటానీ, టమాటో, టమాటో, బీన్స్, క్యాప్సికమ్, చాయిస్. మాకు నియర్ బై అమ్మ వాళ్ళు కూడా దగ్గరే ఉంటారు. సో ఇంకా నేను ఇలా ఆఫీస్కి వర్క్స్ వెళ్ళినా కూడా మొత్తము అమ్మ నాన్న వాళ్ళు పిల్లలను చూసుకుంటాము. ఎలా అయినా అంటే మీ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి ఫుడ్ అది కావాలంటే హ్యాపీగా అలా మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. దగ్గర పక్కనే ఉంటారు కాబట్టి చూసుకుంటారు. సో మీరు పార్ట్ టైం ఏం వర్క్ చేస్తూ ఉంటారు? పార్ట్ టైం యాక్చువల్గా నేను మమ్మీ ఇంతకు ముందు టీవీ ప్రోగ్రామ్స్ ఇవి చేసేవాళ్ళము. ఒక టీం ఉంటుంది, ఆ టీంతో కలిసి చేసేవాళ్ళం అన్ని ప్రోగ్రామ్స్. తర్వాత లేదంటే మాకు ఆన్లైన్లోనే గేమ్ షోస్, వాటికి కూడా కంపల్సరీ ప్రైజెస్ అన్నీ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా మళ్ళీ ఫెలిసిటేషన్స్ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో అవి అండ్ ఇంకా పాసిబిలిటీని బట్టి మనకి ఏ వర్క్ చేయాలనుకుంటే బిజీ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. తర్వాత అది కొంచెం ఏగాయి కాబట్టి సో ఆనియన్స్. ఈ మోటివేషన్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని? చాలా రోజులు ఖాళీగా ఉన్నారా? ఖాళీగా అసలుకి లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు లేరా? ఈవెన్ మా పాప వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి నా వర్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్కూల్ టీచర్ గా స్టార్ట్ అయింది. 7 ఇయర్స్ కంప్లీట్ గా టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత ఇన్సూరెన్స్ ఫీల్డ్ లోకి వచ్చాను. ఇంకా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫీల్డ్ కూడా పచ్చిమిరపకాయలు కూడా సరిపడా, పచ్చిమిర్చి కూడా లైట్ గా సరిపడా వేసుకోవాలి. మరి ఇన్సూరెన్స్ ఫీల్డ్ అంటే చాలా తిరుగుడు అది ఉంటుంది కదా? అంటే మాది ఏజెన్సీ ఛానల్ లాగా కాకుండా సాలరీ బేస్డ్ అనమాట. మా టార్గెట్స్ ఉంటాయి, మంత్లీ 2 పాలసీస్ చేయాలి. ఓకే. సో అలా అయిపోతుంది. అలా దేవుడు దయవల్ అయితే సక్సెస్. చాలా కష్టం కదా పాలసీస్ చేయించడం జనాలతో. అంటే వాటి నీస్ కరెక్ట్ గా సారీ అల్లమెల్లగా టేస్ట్ కూడా వేయాలి కొంచెం లైట్ గా. కరెక్ట్ గా వాళ్ళకి నీడ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ ఒకటి, పాలసీ దీని వల్ల వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసే దాన్ని బట్టి. నాట్ ఓన్లీ చేయించడం వరకే కాదు, వాటిని మళ్ళీ కంటిన్యూ చేయించడం కూడా మన మీదనే ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సూపర్. అండ్ ఇంకా ఎక్కువ యాక్టివ్ గా ఆడటం, ప్రోగ్రామ్ చేయటం ఇవన్నీ అంటే బాగా ఇష్టం మాకు. ఫ్రెండ్స్ బాగున్నారా మీకు? మంచిగా చాలా చాలానా? చాలా అంటే చాలా చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా వరకు ఇష్టపడతారు. యాక్టివ్గా అందరిలో కలిసిపోయి ఉంటాం కాబట్టి. సో పుష్ప అంటే ఓకే అలా అన్నమాట. సినిమా వచ్చాక ఇంకా ఫేమస్ అయిపోయారు మీరు. అండ్ నెక్స్ట్ టమాటో. టమాటో ఇన్ని కొంచెం దూరంగా ఎగుతున్నాక వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట.
మనకేమీ అక్కర్లేదు. ఒట్టు కొరియాండర్ ఫ్లేవర్ అంటే పోపు వేసుకొని డైరెక్ట్ అది యాడ్ చేసేసుకోవచ్చేమో కదా. అలా వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఉంటే ఏంటంటే కొంచెం చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో పచ్చి బఠానీ ఓకే. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పీసెస్. మరీ ఏం సాఫ్ట్ గా అలా ఏమి ఇదైపోకర్లేదేమో కదా. అంటే క్యారెట్స్ అవి మనం కొంచెం క్రంచీగా తింటాం కూడా నో ప్రాబ్లం. అయినా ఫ్రై అయిపోతుంటే కొంచెం ఆయిల్ లో ఉంది కాబట్టి చిన్న ముక్కలు కట్ సన్నగా తరిగి పెడతాం కాబట్టి వెంటనే అవుతున్నాయి. కొంచెం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు ఇంకా ఇందులో కూడా మనకి నచ్చినట్టుగా అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్ కానీ వేరే ఫ్లేవర్స్ వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో ఇష్టం ఉంటాయి. పిల్లలు ఒకవేళ వాళ్ళు తినట్లేదు అవాయిడ్ చేస్తున్నారు, కార్న్ ఇలాంటివి కూడా ఇంకా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఆయస్ అనమాట. సో ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించుకోవడం కనపడటం కోసం అనేసి లైట్గా పసుపు ఓకే. ఇవన్నీ బాగా దూరగా మంచి వేయాలి. ఇవి బాగా వేగాక ముందుగా మనము అన్నీ కలిపాం కదా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిరియాలు, దాల్చిన చెక్క ఇవి మొత్తం ఈ మిక్సీ పట్టినది ఇవన్నీ మొత్తము ఆయిల్ పచ్చివాసన అంతా బాగా వేగింది అనుకోండి, ఆ పచ్చివాసన అనేది ఉండదు. సో ఇంకా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం బట్టలు సువాసన భరితంగా ఉండడానికి, క్రిమి కీటకాదులు చేరకుండా ఉండడానికి నేపథలిన్ ఉండలు బట్టల మధ్యలో వేసుకుంటూ ఉంటాం. నేపథలిన్ ఉండలు డైరెక్ట్ గా కాకుండా ఏదైనా పాలిథిన్ కవర్ లో పెట్టేసుకుని ఆ పాలిథిన్ కవర్ కి అక్కడక్కడ రంధ్రాలు చేసుకుని దీన్ని బట్టల మధ్యలో కనుక పెట్టుకున్నట్లయితే క్రిమి కీటకాదులు రాకుండా ఉంటాయి, బట్టలు పాడవకుండా ఉంటాయి, బట్టలు చక్కటి వాసనతో కూడా ఉంటాయి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ముందుగా మనము ఉడికించుకున్న రైస్ మంచి ఫ్రైడ్ రైస్ లాగా ఉంది. క్యారెట్స్ అవన్నీ కనిపిస్తాయి. దీంట్లోకి ఇలా పెరుగు పచ్చడి వేసుకుని తినేస్తే బాగా రైతా చేసుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లోకి రైతా కానీ లేదంటే మనము మామూలుగా మసాలా చేసుకుంటాం కదా, సో ఆ మసాలా కానీ కొంచెం ఏమైనా ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే అది కూడా అది చేసుకొని ప్లెయిన్గా సపరేట్గా ప్లెయిన్గా చేసుకొని మనం ఒకవేళ ఇంట్రెస్ట్ ఇష్టం ఉంది అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదంటే ఈ ఫ్లేవర్ ఇది సరిపోతుంది ఇందులో ప్లెయిన్గా ఇలా అయినా, ఎందుకంటే ఇందులో అన్ని మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, సో స్పైసీనెస్ కంపల్సరీగా స్పైసీ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్పైసీ కావాలి, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి, సో అలా వేసుకోవచ్చు. అయిపోయిందా? అయిపోయిందండి. సో రెడీ ఓకే. సో మరి వేడివేడిగా రైస్ ఐటమ్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వెజ్ కొరియాండర్ రైస్ తయారు చేసే విధానం. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా బాస్మతి బియ్యం
ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ కొరియాండర్ రైస్ రెడీ. సో టేస్ట్ చూద్దాం మహారాజ్ గారు. రైస్ ఓకేనండి, కలర్ఫుల్ గా ఉంది. యా బాగుంది, బాగుంది. అంటే మరీ ఎక్కువ ఘాటు కాకుండా కొత్తిమీరది, సో మీడియం గా ఉంది. అంతా బాగా పట్టింది. ఎస్, కలర్ కూడా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది, లైట్ కలర్. లైట్ కలర్ బాగా కనిపిస్తుందండి. టేస్ట్ కూడా, అండ్ వేసిన వెజిటేబుల్స్ అవన్నీ ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి, బాగా తెలుస్తున్నాయి. నైస్. సో పుష్ప గారు, మంచి టేస్టీ టేస్టీ అండ్ స్పైసీ రైస్ మాకు చేసి చూపించినందుకు మీకు తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. జున్ను అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరి జున్ను పాలు కొనుగోలు చేసేటప్పుడు ఆ పాలు స్వచ్ఛమైనవా కావా తెలుసుకోవాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఒక రెండు చుక్కలు పాలు తీసుకుని అరిచేతిలో వేసుకున్నట్లయితే పాలు కదలకుండా స్థిరంగా అలాగే ఉంటే అవి స్వచ్ఛమైన పాలని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా పాలు అటు ఇటు కదులుతూ ఉన్నట్లయితే అవి కల్తీ పాలని తెలుసుకోవాలి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. రాజుగారు, సీజనల్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు ఈరోజు? అల్లం ఆవకాయ. సో మామిడికాయ సీజన్ కాబట్టి అల్లం ఆవకాయ రాజుగారు. అవునండి. ఓకే, సో మరి అల్లం ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. అల్లం ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 100 గ్రాములు, ఉప్పు 75 గ్రాములు, ఆవపిండి 100 గ్రాములు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పల్లీ నూనె 1.5 కప్పు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా పల్లీ నూనె అండి. ఓకే, కొంచెం వేడి చేసుకుంటాం. అన్ని ఇందులో కలుపుకోవాలి రాజు గారు? లేదండి. సో దీంట్లో ఏంటంటే మనకు అల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, వెల్లుల్లి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం మనకు మసాలా కారం టైప్లో బాగుంటుంది. మసాలా ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ఆవకాయ నచ్చుతుంది. ఎస్, ఇది కొంచెం కొద్దిగా లైట్గా వేడైతే సరిపోతుందండి. సో జస్ట్ ఈ ఫ్లేవర్స్ దాంట్లో కలిసిపోతుంది. ఆయిల్ కంత రావాలి. ఎస్, అప్పుడే మనకు కొంచెం పచ్చడంతా టేస్ట్ వస్తుంది. కుట్టి అల్లం ఒకటే వేసుకుంటే బాగోదా రాజు గారు? వేసుకోవచ్చు, అలా కూడా కావాలంటే మనం చేసుకోవచ్చు. అప్పుడు అంటే కొంచెం అల్లంలో కొద్దిగా వెల్లుల్లి ఉంటే కూడా మనకి ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఇలా పేస్ట్ రూపంలో అల్లం వేసేసుకొని ఆ పచ్చట్లు మళ్ళీ ఆవాలు ఏంటంటే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అలా వేసేసుకుంటారు. సో అలా ఇష్టం అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, బేసిక్గా చాలా మందికి అది వెల్లుల్లి ఇష్టం. బాగుంటుంది కదా? ఎస్ అండి. సో ఇది కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను, కొంచెం చల్లారితే మనం అప్పుడు దాంట్లో కలిపేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక బౌల్లో వచ్చేసి ఆవపిండి, అలాగే కారపొడి. ఉప్పు అనేది ఎప్పటికైనా కొంచెం తగ్గించే వేసుకోవాలి, అంటే ఇది మనం చేసుకున్న తర్వాత ఒక 3 రోజులు అలా కట్టిపెట్టేసి అప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిమంది రాళ్ళుపితే తీసేసుకుని మిక్సీ యాడ్ చేసుకొని కూడా అలా వాడుకుంటుంటారు, అది వాళ్ళ వాళ్ళ చాయిస్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, వాళ్ళ అమ్మగారు లేకపోతే మా అమ్మగారు. సో వాళ్ళకి నచ్చినట్టు ఉప్పు అనేది అలా యాడ్ చేసుకోవచ్చు. మెంతిపొడి, సో వేయించేసి దూరగా పొడి కొట్టేసుకున్నాం. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా పడుతుంది. ఇప్పుడు అందరూ పింక్ సాల్ట్ వాడుతున్నారు కదా రాజుగారు, అది వేసుకోవచ్చా? కొద్దిగా తగ్గించి వేసుకోవాలి, అది కొంచెం ఎక్కువ సాల్ట్. అంటే మనకు ఆ టేస్ట్
కొంచెం రాదు ఇలా ఆవకాయలు అలా అనుకున్నప్పుడు ఆ రెగ్యులర్ ఆ ఫ్లేవర్స్ అని మామూలు ఉప్పు వాడితే బాగుంటుంది. ఓకే, సో దీంట్లోనే మనం కాయ శుభ్రంగా కడిగేసుకుని ఆ లోపల టెంకా తర్వాత దీనిపైన ఒక లేయర్ వస్తుంది కదా అవన్నీ తీసేసుకుని పెట్టేసుకున్న ముక్కలు ఇవి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే, సో ముక్కకి కొంచెం అంత బాగా పట్టిన తర్వాత ఈ చల్లారిపోయింది మాకు. సో దీన్ని అలాగే మనం మంచి జాడీలో తీసేసుకొని 3 రోజుల తర్వాత ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని నీళ్ళు పెట్టేసుకోవచ్చు అండి. సో కొద్దిమంది వాడుకునేటప్పుడు పోపు అది కూడా వేసుకుంటారు, కావాల్సి పోపు వేసుకోవచ్చు. అంటే మనం ఎంతైతే వాడుకోవాలనుకుంటున్నామో దానికి మాత్రమే కొంచెం నూనె వేస్తున్నాను. సో ఒకటేంటంటే మనం ఈ ఆవకాయలు ఇలాంటి పచ్చళ్ళు పట్టేటప్పుడు మనం పని చేసుకునే ఏరియా అంతా కూడా నీట్గా శుభ్రంగా చేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని సో ఏమాత్రం కూడా అంటే తడి మనకు దరిదాపుల్లో లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు అంటే ఏడాది పాటు మనం నిల్వ పెట్టుకోవడానికి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఏమైనా తేడా వచ్చినా మొత్తం అది పాడైపోతుంది. సీజన్లో ఏ ఇంట్లో చూసినా ఇదే పని కంపల్సరీ, ఇది ఒకటి ఉంటుంది, టాస్క్ ఉంటుంది. ఇంకా అయిపోతున్న అంటే ఖచ్చితంగా. ఓకే, సో దీంట్లో వేడి వేడి అన్నం వేసుకుని నెయ్యి వేసుకుని తినేసారు కదా రాజుగారు, ఖచ్చితంగా అంటే అందరూ అసలు ఆ బౌల్తో అదే పని అంతే. దాంట్లో పచ్చడి వెళ్ళిపోగానే కొంచెం ఇంకొంచెం అంటే అలా అటు పెట్టండి. అంటే ఈ కొత్తగా కలిపిన టేస్ట్ కూడా భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అసలు. సో నైస్, మంచి స్మెల్ అది చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేస్తాం. అవును, వెరీ అలా పక్కన పెట్టేసుకుని ఒక కారం చేసేదా. ఓకే, స్వీట్ లైన్ తో చేస్తానండి. ఇలా గాట్లు పెట్టేసుకోవాలి. ఓకే, దీన్ని ఇలా తిరిగేసి ప్లేట్ గార్నిష్లో వెళ్తుందండి మనకు. ఫ్రూట్ డిస్ప్లేలో కానీ సలాడ్ ప్లాటర్లో కానీ. ఓకే, సో ఇలా కనిపిస్తుంది. సో ఇలా కారం చేసేసుకోవచ్చు. సూపర్. అల్లం ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అల్లం ఆవకాయ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి కాచి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ లో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతి పొడి, జీలకర్ర పొడి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో నూనె మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే అల్లం ఆవకాయ రెడీ. సో రాజు గారు, ఆవకాయ మంచి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ గా ఉంటది. సూపర్ టేస్ట్ చూసేసి మనం తర్వాత అన్నం కలుపుకుందాం. ఇలాగా మనకు లంచ్ టైమే కదా. అవును, యాజ్ ఆఫ్ నౌ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రాజు గారు. ఆ కొంచెం ఆ మసాలా ఘాటు తెలుస్తుంది, అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర పొడి. అవును, కొంచెం మగ్గితే మనకు సూపర్ గా అవుతుంది. మనకి ఆయిల్ లో మొత్తం కలిపాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది అంత బాగా తెలుస్తుంది. ఈవెన్ గా మనకు స్ప్రెడ్ అయిపోయింది. సో మనకు నచ్చిన ఫ్లేవర్స్ అంటే తక్కువ క్వాంటిటీస్ లో చేసుకునేటప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకుంటే మనకి రెగ్యులర్ ఆవకాయ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి మనం స్టార్టింగ్ డేస్ లో తినేసేయచ్చు. సో రెగ్యులర్ గా పెట్టేసుకుని మనం అలా ఇదే నచ్చితే ఇది ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు. బట్ చిన్న చిన్న క్వాంటిటీస్ లో చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ఆవకాయలు టేస్ట్ చూసినట్టు. అవునండి,
సో మరి చూసారు కదండి ఆవకాయ మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా వంట రూమ్లోను కబోర్డ్స్లోను బొద్దింకల లాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా క్రిమి కీటకాదులు రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎండబెట్టిన నిమ్మ తొక్కలు తీసుకుని వంట రూమ్ కబోర్డ్స్లో అక్కడక్కడ కనుక వేసుకున్నట్లయితే బొద్దింకల లాంటి క్రిమి కీటకాదులు రాకుండా ఉంటాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. मैं फर्स्ट चूस रेसीपी बीरकाय पनस गिंजल कूर दींट मेन इंग्रीडियो बीरकाय. सो बीरकाय अने बॉटल गॉड्स गॉड्स रूप में वस्ताएन सो इवीं गॉड्स कस्टाई. सो वीट मन के उसे वाटर कंटेंट. सो वाटर कंटेंट तो वाटर सॉल्युबल विटामिन्स अने की बीरकाय लभिस्ट. सो वीट मन की नियासिन कावी पैराडॉक्सिन थायमिन इलांट विटामिन्स मन की अधिक लभिस्टे पनस गिंजल. सो पनस गिंजल अंत मन के अंदर पनसकायेकोर. सो मैं पनस पड़ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. కొంతమంది వరకు మనకి పనస గింజలు అనేది నార్మల్గా వేయించుకుంటూ అలా తీసుకోవడం కానీ జరుగుతుంది. సో పనస గింజల్లో కూడా మనకి ఎక్కువగా పోషక విలువలు అనేది లభిస్తాయి. సో ముఖ్యంగా వీటిలో మనకి మంచి ఫ్యాట్స్ అనేది లభిస్తుంది సీడ్స్లో. సో మనకి దీంట్లో పనస గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో మనకి విటమిన్ ఈ కానివ్వండి, ప్లస్ మెగ్నీషియం, సిలీనియం ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీటిలో మనకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి. సో మన ఆరోగ్యానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. టమాటో. సో టమాటోలో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది మన శరీరం ఎప్పుడైనా వాపులు, ఎవరికైతే తరచుగా నొప్పులు రావడం కానీ కాలు నొప్పులు, వేయి నొప్పులు అంటూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అంటాం. బాడీ అనేది ఇన్ఫ్లమేషన్ మోడ్లో. సో ఇలాంటి ఆహారం కానీ తీసుకున్నట్లయితే ఆ నొప్పులను తగ్గిస్తుంది. జీలకర్ర పొడి. సో జీలకర్ర పొడిలో కూడా మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ పీచ్ పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో జీలకర్ర అనేది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే మన జీవక్రియని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మన షుగర్ లెవెల్స్ని, బీపీని కూడా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక మంచి పోషక విలువలతో కూడుకున్న రెసిపీ. దీంట్లో మనకి పనస గింజలు, బీరకాయ కాబట్టి వీటిలో మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటుంది, ప్లస్ హెల్దీ అయితే అందరూ ట్రై చేసుకోవచ్చు. ఓట్స్ మసాలా ఇడ్లీ. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ అనగానే మనకి ఇది ఒక మంచి హోల్ గ్రెయిన్స్ అంటాం. సో నార్మల్గా ఎవరైనా హోల్ గ్రెయిన్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మన డైలీ డైట్లో. సో ఓట్స్లో మనకు అధికంగా లభించేది ఫైబర్ కంటెంట్. సో మనకి హార్ట్కి కానివ్వండి, మన బ్రెయిన్కి కానివ్వండి. సో కొలెస్ట్రాల్ ఫ్రీ కాబట్టి సో ఓట్స్ అనేది ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైలైట్ అయ్యింది. సో వీటిలో కూడా మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల, దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల మనకి ఆకలివి ఎక్కువగా వేయకుండా చూసుకుంటుంది. ఇడ్లీ రవ్వ. సో ఇడ్లీ రవ్వలో కూడా మనకి ఎక్కువగా లభించేది కార్బోహైడ్రేట్ కంటెంట్. సో కార్బోహైడ్రేట్స్ కాకుండా మనకి దీంట్లో ఎలాంటి పోషక విలువలు అనేది అంతగా లభించవు అనమాట. పెరుగు. సో పెరుగులో కూడా మనకి కాంబినేషన్గా మనకి ఫ్యాట్స్ కానివ్వండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అంతేకాకుండా దీంట్లో మనకి బ్యాక్టీరియా, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ పెరుగులో కూడా మనకి అంటే ప్రీబయోటిక్స్ ఉన్న ఫుడ్డే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండాలి. టమాటా పేస్ట్. సో టమాటా పేస్ట్లో కూడా మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో టమాటా అనేది వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక ఫ్రూట్ లాగే మనకి ఎక్కువగా న్యూట్రియన్స్ ఇస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనం అన్ని సాలెడ్ రూపంలో కానివ్వండి, అంటే కుక్డ్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. సో మనకి నార్మల్గా లభించే ఓట్స్ అంటే మనకి ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. సో స్టీల్ కట్స్ ఓట్స్, మనకి ఎక్కువగా రోల్డ్ ఓట్స్ అని ఉంటుంది. సో నార్మల్గా ఇన్స్టెంట్ ఓట్స్ కాకుండా మనం ఇలాంటి స్టీల్ కట్ ఓట్స్ వాటి నుంచి మనం పిండి ఇడ్లీ ఇలా చేసుకుంటే మనకి ఇంకా న్యూట్రియన్స్ కానివ్వండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అల్లం ఆవకాయ. దీంట్లో మెయిన్ వచ్చేసి మామిడికాయ. సో మామిడికాయల్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ సి కంటెంట్. సో నార్మల్ పండులో కానప్పుడు మనకి కాయలోనే రెసిస్టెంట్ స్టార్చ్ అనే ఒక కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో వీటి వల్ల మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే షుగర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఇలాంటి మామిడికాయలు అంటే డయాబెటీస్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా ఉంటుంది. ఆవపిండి. సో ఆవపిండిలో అనేది కూడా మనకి ఎక్కువగా మంచి గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో ఆవ నూనె అనేది కూడా చాలా ఆరోగ్యకరమైన నూనె. సో దీంట్లో మనకి ఎక్కువగా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది. సో దీంట్లో కూడా మనకి ఎక్కువగా న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. మెంతి పొడి. సో మెంతి పొడి అనేది కూడా ఒక మంచి స్పైస్ అంటే దీంట్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో మెంతులు అనేది కూడా మన డైజెషన్కి, మన బీపీ కానివ్వండి, మన
మన వెయిట్ లాస్ కి మనకి షుగర్ కి కూడా సహాయపడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంపార్టెంట్. సో అన్నిట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంటాం. సో ఈ రెండు కాంబినేషన్ అనేది మనకి ఒక రుచి, అంతేకాకుండా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని మెయిన్ గా పెంచుతుంది అనమాట. సో మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్, ఇలాంటి అటాక్ అనేది రానివ్వకుండా ఒక షీల్డ్ లాగా మనకి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వెల్లుల్లి దెబ్బలు అనేది మనం ఎప్పుడైనా పడిగడుపున తీసుకున్నట్లయితే బీపీ అనేది నార్మల్ అవుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది ఒక ఆవకాయ, అంటే మనకి ఎక్కువగా ఫర్మెంటెడ్ ఫుడ్ కిందకి వస్తుంది. సో ఇది చాలా రోజులు అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో సోడియం కంటెంట్, అంటే ఉప్పు అనేది కూడా ఎక్కువగా వేసుకుంటాం. సో ఇలాంటి ఫర్మెంట్ ఫుడ్స్ అనేది కూడా తీసుకోవాలి. అది కూడా ఒక పీస్, అంటే లిమిటెడ్ గా మనం ఆ గ్రేవీ కానివ్వండి, ఆ పీస్ అనేది ఒకటి తీసుకుంటూ ఉంటే మంచిది. సో సోడియం అంటే మనకి ఎక్కువగా హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ బ్లోటింగ్ మనకి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి పచ్చళ్ళు అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. వెజ్ కొరియాండర్ రైస్ మెయిన్ వచ్చేసి కొత్తిమీర పేస్ట్. సో కొత్తిమీరలో మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో వీటిలో మనకి కొత్తిమీరలో వాటర్ కంటెంట్తో పాటు కాల్షియం కంటెంట్తో పాటు మనకి ఫైబర్, అంటే దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా చాలా లోగా ఉంటాయి. ఎప్పుడైనా చాలా మందికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తరచుగా వేసుకోవడం జరుగుతుంది. సో అదే కాకుండా మనం ఎప్పుడైనా ఎక్కువగా చాలా తక్కువ తినడం వల్ల న్యూట్రియన్స్ లభించకపోవడం వల్ల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్, జుట్టు రాలిపోవడం ఇవన్నీ ఎక్కువగా ఫోకస్. సో మనం చిన్న పిల్లలతో పాటు చూస్తే కూడా చాలా చూజీగా అయిపోయి కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ పక్కకి పడేస్తుంటారు. సో ఇలాంటి పేస్ట్ రూపంలో కానీ మనం ఇలాంటి రైసెస్ ఇలాంటివి చేసుకుంటే మనకి న్యూట్రియన్స్తో పాటు మనకి న్యూట్రియన్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ అనేది కూడా ఒక మంచి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి దీని గ్రెయిన్ అనేది చాలా పొడుగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా చాలా ఎక్కువగా టైం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సో దీంట్లో షుగర్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా తీసుకోవచ్చు. ఒక 100 నుంచి 120 grams వరకు రైస్ తీసుకుంటే సరిపోతుంది. క్యారెట్. సో క్యారెట్ లో మనకి బీటా క్యారోటీన్ అనే ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఈ ఉంటుంది అనమాట. సో ఈ వైటమిన్ ఈ అనేది మన చర్మ సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా మన జుట్టు కానివ్వండి వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. పచ్చి బఠానీ. సో పచ్చి బఠానీ అనేది వేగన్ సోర్స్ లో ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే పాలు, పెరుగు అవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తారు అండ్ నాన్ వెజ్ ఇవన్నీ తొలగించుతారు వాళ్ళ డైట్ లో, ఇలాంటి వేగన్ అయినప్పుడు ఇలాంటి పీస్ అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ వెజ్ కొరియాండర్ రైస్ అనేది ఒక మంచి హెల్దీ రెసిపీ. ఇది కిడ్స్ కానివ్వండి అందరికీ ఎక్కువగా, అంటే న్యూట్రియన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సేమియా ఉప్మా చేసుకునేటప్పుడు ఉప్మా పొడిపొడిగా రావాలి, ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటి అంటే ఫస్ట్ సేమియాలు ఉడికించేసుకుని వాట్ చేసుకుని ఆ సేమియాల మీద చల్లటి నీళ్లు పోసేసుకుని ఆ తర్వాత ఉప్మా చేసుకున్నట్లయితే సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా పొడిపొడిగా రుచికరంగా వస్తుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.